కొత్తగూడెంలో హౌసింగ్ బోర్డు కాలనీ నందు అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి 327 గజాల ఇల్లు పడమర ఫేసింగ్. ఇంట్లోకి వెళ్తున్నాం ఇప్పుడు. మెయిన్ గేటు ఇది, మెయిన్ గేటు, మెయిన్ ఎంట్రన్స్, చిన్న ఎంట్రన్స్, మెయిన్ గుమ్మం ఇది. మెయిన్ గేట్ నుంచి ఎంట్రన్స్ లోపల ఉత్తరం వైపు ఇవ్వబడినటువంటి గుమ్మం. ఈశాన్యం ఊరు మెట్లు. మెయిన్ రోడ్డుకి అతి దగ్గరలో కనిపించేటువంటిది మెయిన్ రోడ్డు. మెయిన్ గుమ్మం నుంచి లోపలికి వెళ్తున్నాం. ఇది ఇల్లు, హాల్, హాల్ ఇది. ఇది డైనింగ్ హాల్, డైనింగ్ హాల్, దేవుడు మందిరం, దేవుడు మందిరం. ఇది కిచెన్, కిచెన్. సెల్ఫ్ కిచెన్, అద్భుతంగా తీర్చిదిద్దబడినటువంటి కిచెన్. డైనింగ్ హాల్, డైనింగ్ హాల్ నుంచి మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. హాల్లో ఇవ్వబడినటువంటి సైడ్ సెల్ఫ్లు, అట్ ది సేమ్ టైం హాల్లో టీవీ ర్యాక్స్. సో నైస్, బాగా క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది వెయిటింగ్ హాల్గా, అంటే వచ్చినటువంటి బంధువులు మాట్లాడుకోవడం కోసం లేదా ఫ్రీగా ఉండడం, అట్లా మంచిగా టైంపాస్ కూర్చోవడం కోసం ఇది పనిచేస్తుంది. హాల్ ఇది ఒక చిన్న రూమ్ లాగా ఏర్పడడం జరిగింది. ఉపయోగించుకోవాలనుకుంటే దీన్ని రీడింగ్ రూమ్గా ఉపయోగించుకోవచ్చు. మెయిన్ బెడ్రూమ్ వస్తుంది, బెడ్రూమ్. సో నైస్. అటాచ్డ్ ఫస్ట్ బెడ్రూమ్ అది, సెకండ్ బెడ్రూమ్. హాల్లో నుంచే ఉంటుంది ఎంట్రన్స్ దీనికి కూడా. సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ అటాచ్డ్ సెకండ్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి డోర్లు అన్నీ తెలుగుతో ఏర్పాటు చేయడం జరిగింది.
ఇప్పుడు హాల్ నుంచి ఇది ట్రిపుల్ బెడ్రూమ్ కాబట్టి పడమర సైడే ఇంకొక బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇదే బెడ్రూమ్, దీన్ని అటాచ్డ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో నైస్, బాగా వచ్చింది. పైన సీలింగ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క సీలింగ్. తర్వాత ఇది హాల్ సీలింగ్. హాల్లో ఉన్నటువంటి సీలింగ్. అన్ని రూములు సీలింగ్తో ఉన్నాయి. చాలా అద్భుతంగా చేయడం జరిగింది. ఇది తూర్పు వైపు కొమ్ము, డైనింగ్ హాల్ దగ్గర ఉన్నటువంటి తూర్పు వైపు కొమ్ము. ఆ కనిపించేటువంటిది మెయిన్ రోడ్డు. మెయిన్ రోడ్డు అది. మెయిన్ రోడ్డు వెనక వైపు ఏమో టీచర్ దారావతి సతీష్ కుమార్ గారి ఇల్లు. ఇది ఈ ప్లాట్ వెనక వైపు కనిపించేది దారావతి సతీష్ కుమార్ గారి ప్లాట్. పక్కన వాంకుడోతో రాముడు గారు సంథింగ్ ఏదో ఉంది వారి. అతి దగ్గరలో 327 గజాలు ప్లాట్లో ఉన్నటువంటి ఇల్లు ఇది. థ్యాంక్ యూ.